నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లో ముఖ్య అంశాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్ లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన హుజరాబాద్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, ఉప ఎన్నిక సమన్వయ కమిటీ చైర్మన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మదియాష్కి, మంతని, ములుగు శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్బాబు, సీతక్క, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత కాంగ్రెస్ కుటుంబం వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మనం తప్పకుండా ఏమి ఒక తమ్ముడిగా ఒక ఎమ్మెల్సీ నాయకుడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తిగా మీతో పాటు కలిసి ఉంటా అడుగు ఏ చెప్పిన ఎన్నికల్లో మీరు చోరడం లేని ఏ పోలీస్ అయినా ఎవరైనా కూడా బరాబర్ పొన్నం ప్రభాకర్ అనే బ్రాండ్ బరాబర్ పోలీస్ స్టేషన్ ఉండడం కూడా మన పరమైన కార్యక్రమం ఆపినా ఏం చెప్పినా నేను మీ ఎంబడి ఉంటానని మనం చెప్తున్న ధైర్యంగా ముందుకోండి. నేను మీ ఎంబడి ఉంటానని మాట మీకు సహకారంగా మీ తమ్ముడిగా నమస్కారం.